మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో తన భర్త మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం ఆయన సతీమణి శ్రీమతి మైనంపల్లి శివాణిరెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. వివిధ వర్గాల ఓటర్లతో ఆమె మమేకమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 ప్రధాన వాగ్దానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఉదయమే వాకర్లను కలుసుకుని మెదక్ ఎమ్మెల్యేగా తమ మామ మైనంపల్లి హనుమంతరావు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి అభివృద్ధి అని, ఇప్పుడు తన భర్త మైనంపల్లి రోహిత్ ను గెలిపిస్తే ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి మంచి స్పందన కనబడుతోందని, తన భర్త మైనంపల్లి రోహిత్ విజయం దచ్చమని శ్రీమతి శివాణిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ వాళ్ళ లోపల అమ్మాయికులు నమ్ముతారు వేసేస్తారు. దీన్ని కావాలని డిగ్రేడ్ చేశారండి. ఇది యాక్చువల్ గా సెంటర్ ప్లేస్ అన్ని